గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి నేనైతే చూపిస్తాను. నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఇప్పుడే లేచాను, నేను లేచి లిప్స్టిక్ కూడా పెట్టుకున్నాను. మొన్న నా వీడియో నేను చూసే భయపడ్డాను చెప్పాలంటే, ఫేస్ చూసుకోలేక. సో అందుకే నేను న్యాచురల్గా అయితే పెట్టలేదు, జస్ట్ లిప్స్టిక్ రాసుకున్నాను అంతే. ఫేస్ మొత్తం అట్లానే ఉంది, ఫేస్కి అయితే ఏం రాయలేదు. సో ఈరోజు సండే అండి. యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ 8 డేస్ అయింది నేను జాబ్లో జాయిన్ అయ్యి, బట్ బట్టలు ఉతకలేదు. సో బట్టలు 10 రోజులు బట్టలు ఉన్నాయి, అవి చూపిస్తాను నేను మీకు ఎన్ని ఉన్నాయో. నార్మల్గా వేసుకోలేదు చెప్పాలంటే. సో చాలా అంటే చాలా ఉన్నాయి. అందుకే ఒకసారి మన నా డే లైఫ్ ఈ వ్లాగ్ లాగా చేద్దామని చెప్పి సండే వ్లాగ్ మీ ముందుకు వచ్చితే వచ్చేసాను. సో చూసేసేయండి, లెట్స్ గో టు ద వీడియో. గైస్ చూడండి, ఇవే పట్టలు. అవి వచ్చేసరికి నైట్ డ్రెస్సెస్, ఇది నా డ్రెస్సెస్, ఇది లిన్నర్స్ అండ్ మా సాయి షర్ట్స్ అండ్ ప్యాంట్స్. సో మొత్తానికి ఇన్ని ఉన్నాయి. యాక్చువల్లీ పైన నేను ఆల్రెడీ మీకు వీడియో చూపించాను, ఏంటంటే అంత ప్లేస్ లేదు, బట్ ఇవన్నీ బట్టలు పట్టవు. దీంట్లో నుంచి మన నాకు కావాల్సినవి, మెయిన్ కావాల్సినవి తీసుకొని ఇంకా వేరే రోజు అయితే ఉతుక్కుంటాను. యాక్చువల్లీ 3-4 రోజుల నుంచి బాగా వర్షం కానీ మంచు కానీ పడుతుంది కదా, సో ఎండ అయితే రాలేదు. అందుకే ఇంకా ఆఫీస్కి కూడా వెళ్తున్నాను కదా, పొద్దుపొద్దునే లేచి ఉతికే అంత లేదు, మళ్ళీ మధ్యాహ్నం తీయడానికి ఎవరు లేకుండే. సో అందుకే ఇంకా ఈ రోజు అయితే మొదలుపెట్టాను. సో పైకి వెళ్దాము. పైకి వెళ్ళి అసలు నా వాషింగ్ మిషన్ ఎక్కడ ఉంటుంది, నేను ఎక్కడ పెడతాను, మొత్తం బ్లాగ్ లాగా అయితే చూపిస్తాను. సో ఈ బట్టలన్నీ దీంట్లో పెట్టుకుని తీసుకెళ్దాం. నేను ఇది వచ్చేసరికి నేను మీషో నుండి ఆర్డర్ చేశాను. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఆర్డర్ చూసి కూడా 1 సంవత్సరం పైన అయిపోయింది. గట్టిగా ఉంది, చాలా బాగుంది, మంచిగా. సో స్ట్రాంగ్గా ఉంది, ఎన్ని బట్టలు వేసినా మంచిగా పట్టుకోవడానికి బాగుంది. బట్టలు వేసుకునేదండి ఇది. సో దీంట్లో వేసేసుకొని వెళ్ళిపోదాము, ఏమేం కావాలో అవి. సో అది మొత్తం అయితే తీసుకెళ్తాను. మ్యాక్స్ ఎట్లా అంటే పట్టేలా చేస్తాను. సో పట్టకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఉతికేంత ఓపిక ఉండదు నాకు. సో ఇప్పుడు అసలు నార్మల్గా వ్యూ ఇది ఎట్లా ఉందో నేను చూపిస్తాను. చల్లగానే ఉంది, ఎండ ఇంకా రాలేదు, అది చూసారు కదా, ఇంకా ఎండ రాలేదు. సో నార్మల్గా చూపిస్తుంది కానీ ఎండ అయితే రాలేదు. సో చూద్దాము పైకి వెళ్ళి. ఇంకా ఉతకడం అయితే ఉతికేస్తాను, జస్ట్ గాలికైనా ఇదైతే కదా. నేను ఆల్రెడీ మనము వాషింగ్ మిషన్లోనే కదా ఉతికేది. సో స్పిన్ బాగా చేస్తే అది త్వరగా అవుతుందేమో అని చూస్తున్నాను, చూద్దాం. సో కొన్ని బట్టలు అయితే ఇట్లా తీసుకున్నాను, కొన్ని అయితే దీంట్లో ఉన్నాయి. సో పోదాము, పైకి పోదాం. ఈరోజు సండే కదా, సో చెత్తది కూడా బయట పెట్టేశారు మా వాళ్ళు, పొద్దుపొద్దునే ఆ చెత్తడు వస్తుందని చెప్పి మళ్ళా లెగాలుగా అన్ని. బట్టలైతే ఇక్కడ వేసేసాను. పోయిన వీడియో ఒకసారి చూడకపోతే చూడండి, ఆల్రెడీ మా అది పైన చూపించాను. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఈ డే టైం కదా. సో చూసేసేయండి, ఇది వచ్చేసరికి మా పైన డాబా. సో మీరు ఏమంటారు, అటకంటారు ఏమంటారు మనకు తెలియదు. సో మేము డాబా అంటాము. సో ఇది వచ్చేసరికి ఒక చిన్నపాటి ఫంక్షన్ అయితే చేసుకోవచ్చు, ఒక 50 మెంబర్స్ని పిలిచి అట్లా ఉంటుంది. సో స్పేషియస్గా ఉంటుంది. కింద నుంచి వచ్చాను కదా, సో ఆయాసం వస్తుంది కొంచెం. సో ఇది వాటర్ ట్యాంక్, ఇది నేను వేసిన చెట్టు. పెరుగుతుంది బట్ పురుగు పడుతుంది, ఏంటో దీని ఏందో. ఇంకా వదిలేసినా దీన్ని, వాటర్ వేస్తున్నా అంతే, వదిలేసా ఇంకా ఏం చేయలేక వదిలేసా నాకు తెలియక. సో దీంట్లో కూడా మొన్న పోయిన వీడియో చూసారు కదా. ఈరోజు వచ్చేసరికి డేట్ 26 అండి. సో చూసారు కదా మొక్కలు కొంచెం పెరిగినాయి, కొన్ని అయితే ఇంకా రాలేదు, చిన్న చిన్నగా వస్తున్నాయి.
సో వాటర్ వేస్తా ఉన్నా. నా వాషింగ్ మిషన్ అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను, లోపల యాక్చువల్లీ ప్లేస్ లేకుండే ఉతకడానికి సపరేట్గా. సో అందుకే నేను ఇక్కడ పెట్టుకొని ఇది లాక్కొని వెళ్ళి అక్కడ ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంటుంది, సో అక్కడ స్విచ్ బోర్డ్ వేయించుకున్నాము మేము, అడిగి వేయించుకున్నాము. మాకు కింద అట్లా అక్కడ ఉతకడం కుదరదు, మాకు పైన కావాలి అంటే వాళ్ళు పాపం కింద నుంచి వైర్ లాగి స్విచ్ బోర్డ్ అయితే వేయించి ఇచ్చారు. సో ఇది ఇక్కడికి ఆ వాషింగ్ మిషన్ అయితే నేను కింద వీల్ ఉంది కదా, సో వీల్తో నేను లాక్కొని వచ్చి ఇక్కడ పెట్టి బట్టలు అయితే వేసేస్తాను. ఫుల్ చల్ల గాలి వస్తుంది, ఇంకా ఎండ కూడా ఏం లేదు. త్వర త్వరగా అయితే ఉతికేస్తాను, వర్షం పడకపోతే బాగుండు కాసేపు నేను ఉతికే వరకు. చూద్దాం మా సాయి పడుకుంటున్నాడు, జస్ట్ కొంచెం వీడియో తీయరా అని చెప్పి అడుగుదామన్నా వాడు పడుకుంటున్నాడు. ఇంకెందుకులే, నాకు ఎలాగో లేదు ఛాన్స్, ఆయన పడుకుంటే ఏమవుతుందిలే అన్నట్టు నేను ఇంకా వదిలేశాను. సో నాకు అదే మైండ్లో ఉండే ఏంటంటే బట్టలు ఉతకాలి, బట్టలు ఉతకాలి, చాలా ఉన్నాయి అని చెప్పి అదే ఉండే. ఆడవాళ్ళకి అదే కదా, అదొక్కటే ఉంటుంది కదా మనకి. సో అదే ఉండే, ఉతికేసిన తర్వాత ప్రశాంతంగా పడుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే లేచిపోయాను. సో నిన్న మా బుడ్డోడిది అండ్ మా అన్నయ్య వదిన వాళ్ళది యానివర్సరీ ఉండే, మా బుడ్డోడిది బర్త్డే ఉండే, సో అటు వెళ్ళేసి వచ్చాము. వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇంకా మేము నైట్ అక్కడే ఉండే వాళ్ళం కానీ, బట్ మా సాయికి ఈరోజు కొత్త బ్రాంచ్ ఓపెనింగ్, సో ఇంకా లెగలేదు. యాక్చువల్లీ 8కి ఉండాలని చెప్పాడు, ఇంకా ఏం లెగలేదు, చూడాలి ఇంకా. సో ఇక్కడ పెట్టేసుకుని ఆ వైర్ అక్కడ సెట్ చేసేసుకొని దీంట్లో నా సర్ఫ్ ఉంటుంది, నేను ఏరియల్ యూజ్ చేస్తాను. యాక్చువల్లీ సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేసేదాన్ని, అమ్మ ఏరియల్ యూజ్ చేస్తే మంచిగా మడ్డిపోతుందమ్మ ఏరియల్ యూజ్ చేయని చెప్తే ఇదైతే తెచ్చేసుకున్నాను. ఆల్మోస్ట్ అది 3 ఇయర్స్ అయిపోయిందండి, పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను వాషింగ్ మిషన్. సో ఇప్పటి వరకు ఒక రిపేర్ వచ్చింది లేదుగా, ఏమి లేదు. నేను జాగ్రత్తగా యూస్ అయితే చేసుకున్నాను, ఇది సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ కూడా కాదు సెమీ ఆటోమేటిక్. సో ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్. సో వాటర్ అయితే వదులుతున్నాను, ఇది డ్రైన్లో ఉంది. సో ఇది కింద పెట్టేద్దాం. షిట్, ఆల్రెడీ ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా, సో అందుకే అవి కొన్ని వచ్చేస్తున్నాయి, డ్రైన్లో ఉంది కదా. సో ఇది వాటర్ పోవడానికి అండ్ ఇదేమో నార్మల్గా వాష్ చేయడానికి క్లోత్స్, అంటే స్పిన్లో కానీ వాష్లో కానీ ఇది వాటర్ యూజ్ చేస్తాము. అదేమో వేస్ట్ వాటర్ పోవడానికి అది కింద నుంచి వచ్చేస్తుంది, అందరికీ తెలిసిందే. సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. సో ఇక్కడ పైకి వచ్చి నాకు బట్టలు వాష్ చేయడానికి కూడా మంచిగా అనిపిస్తుంది చెప్పాలంటే, అది ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఏందో, సరే ఓకే పైకి వచ్చినాము మంచిగా అనిపిస్తుంది అని. నాకు చేత ఉతకడం రాదు స్టిల్, సో అందుకే ముందు నుంచి అమ్మే చేసేవాళ్ళు. నేను ఏమైనా కుకింగ్ ఏది చేసేదాన్ని కాదంటే మా అమ్మ చేయనియ్యలేదు చెప్పాలంటే. ఇక్కడ పెళ్ళైన తర్వాతే మొత్తం యూట్యూబ్లో నేర్చుకొని చేస్తున్నాను. అండ్ వాషింగ్ మిషన్ అంటారా, వాషింగ్ మిషన్ అందరికీ తెలిసిందే కదా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆటోమేటిక్ తీసుకుందామని చూస్తున్నాను కానీ ఈ వాషింగ్ మిషన్ ఉంది కదా, ప్రెజెంట్ బర్డెన్స్ కూడా ఉన్నాయి, ఎందుకులే అని చెప్పి ఆగిపోతున్నాం ఇద్దరము. సో చాలా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి బట్టలు, ఇదైతే నా నైట్ డ్రెస్సెస్, సాయి నైట్ ప్యాంట్స్, నేను ఒక ఆఫీస్కి వెళ్ళేవి 2 డ్రెస్సులు ఉన్నాయి, అవి ఇన్నర్స్ అవన్నీ పెట్టాను సపరేట్గా. సాయి నిన్న న్యూ డ్రెస్సెస్ వేసుకున్నాడు 2, ఇదొకటిను అది ఇదొకటి. ఇది పెళ్ళికి వెళ్ళాడు నిన్న, పింక్ షర్ట్ ఏమో ఇది యూనిఫామ్ లేదని చెప్పి అది వేసుకెళ్ళాడు. సో యూనిఫామ్స్ కూడా దీంట్లో ఉన్నాయి.
సో అవి సపరేట్స్ ఇవి సపరేట్ పెట్టేశాను. ఇది ఉతికిన తర్వాత మొత్తం పట్టిన దాన్ని బట్టి ఇవైతే ఉతుకుదాం అనుకున్నాము. పట్టిన పట్టిన అంటున్నాను కదా, సో చూడండి మా పైన ఇవి రెండు వైర్సే ఉన్నాయి. అదిగో ఇది ఒకటి, ఇది కూడా అటాచ్డ్ ఉంటుంది మధ్యలో. ఇంకా కొత్తవి చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చినవి ఇవి, సో అందుకే దీని మీదే అడ్జస్ట్ చేస్తున్నాను నేను. సో ఇది చిన్నది, ఇది పనికి రాదు. అండ్ ఇది సో టూ లైన్స్ అనుకోండి, ఇది ఇటు టూ లైన్స్ ఉన్నాయి. బట్టలు అయితే ఎక్కువ సరిపోవు చెప్పాలంటే. సో ఈ రెండు టూ లైన్స్లో మనం అన్ని బట్టలు కవర్ చేయాలంటే చేయలేము. సో నేను ట్రై చేస్తాను, చూద్దాం ఎట్లా వస్తుందో. సో కొన్ని బట్టలు అయితే వేసేస్తాను ఇప్పుడు. మా సాయి ఒక్కొక్కసారి ప్యాంట్లు చెక్ చేసేస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి నువ్వే చెక్ చేసుకో అంటాడు. సో అందుకే ఇప్పుడు మొత్తం చెక్ చేశాను మొన్న. అట్లాగే ప్రతిసారి ఏంటంటే మనం మనీ ఉండడం కానీ లేకపోతే ఆయన మేనేజర్ కదా, సో వెళ్ళంగానే అడ్వైజర్స్వి లిస్ట్ తీసుకుంటాడు. సో ఆ పేపర్స్ కూడా దాంట్లోనే ఉంటాయి. సో ఇదైతే వేసేసాను. యాక్చువల్లీ ఇంత ఫుల్ కనిపిస్తుంది కదా, ఏం లేదు లోపలికి వెళ్ళిపోతాయి, వాటర్ లేవు కదా. సో వాటర్ ఫిల్ అయిన తర్వాత వెళ్ళిపోతాయి. సో ఇది వేయంగా ఇంకా ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. సో వాటర్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో ఇంకా ఈ కొన్ని ఉన్నాయి, అయిన తర్వాత వాషింగ్ టైమర్ అయితే ఆన్ చేద్దాము. చూసారు కదా మురికి అయిపోతుంది. నా డ్రెస్సెస్ తోలినాయో మా సాయి డ్రెస్సెస్ కొన్నాయో తెలియదు కానీ మురికి ఉన్నాయి. సో అందుకే మంచిగా ఈ సర్ఫేస్ ఉతకాలి. నేను ఇది నేనేదో ఉతికినట్టు ఓరేషన్ చేస్తున్నా కదా, నేనైతే ఏం ఉతకట్లేదు. అలా అలా ఈరోజు డే మొత్తం గడిచిపోతుంది నాకు అట్లా బట్టలు ఉతికే. అలా బట్టలు ఉతికేసి కిందకి వెళ్ళిపోయి ఇంకా తోమేయాలి లేవు కానీ ఊడవాలి ఫస్ట్. ఊడ్చి కొంచెం తుడిస్తే నాకు ప్రశాంతత నా ఇల్లు. ఇంకా ఏం పనులు ఉన్నాయి మనకి, మళ్ళీ వండాలి కదా మధ్యాహ్నం, మళ్ళీ తినాలి కదా, వండాలి కదా, చూడాలి ఏం చేయాలో ఏం తినాలో ఏందో. చూసారు కదా ఇది పురుగు పట్టింది కదా, ఇక్కడ మళ్ళీ పూత వస్తుంది. దీనికి చిన్న చిన్న పురుగులు ఉన్నాయి, అనిపిస్తున్నాయా అవి పురుగు? ఏం పురుగు ఏందో, చీమల్లా ఉన్నాయి అవి, ఎందుకు పడుతున్నాయో అర్థం కావట్లేదు. ఇట్లా తినేస్తుంటే బాధగా ఉంది చాలా. మనకు రోగం వస్తే ఏదో ఒక ట్యాబ్లెట్ వేస్తే పోతుంది అంటారు, బట్ ఇవి వీటికి ఏమేయాలి ఏమేయాలో కూడా అర్థం కావట్లేదు. నా బట్టలు ఆరే వరకు వర్షం పడకపోతే బాగుండు అని నేను అనుకుంటున్నాను. సో అది ఏమవుతుందో తెలియదు కానీ వాటర్ అయితే నిండిపోయింది, కట్టేద్దాము. సో బట్టలు అయితే వేసేసాను, సర్ఫ్ కూడా వేసేసాను, కాసేపటికి బాగా నురగొచ్చేస్తుంది. సో ఇది 15లో పెట్టేసి కింద ఏమైనా వర్క్ ఉంటే చేసుకుంటూ ఉంటాయి, ఇది పెట్టేసి నేను. సో బట్ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా, త్వర త్వరగా ఉతికేసి వేసేస్తే బెటర్ అనిపిస్తుంది. కొంచెం ఈ చెట్లకి వాటర్ ఇద్దాము. సాయి ఎట్లా వేస్తున్నాడు వీటికి, మన మొక్కల గురించి తెలీదు, ఇప్పుడే చూడము. బట్ అట్లా అట్లా చేస్తున్నా. ఈ మొక్కలకి మా సాయి జల్లుతున్నాడు అనుకుంటా, చిన్న చిన్న మొక్కలు కదా. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలా ఫీడింగ్ చేస్తారు, మొక్కలకు కూడా అట్లనే అనుకుంటా. సో చూద్దాము ఇట్లా ఇట్లా జల్లుతున్నాడు. ఫస్ట్ డే అట్లనే చేశాడు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడు మనకైతే తెలీదు. నేను చేసి జల్లుతున్నా.
జల్లి వదిలేసాడు. సో మా మొక్కలు బాగా ఈ వెజిటేబుల్స్ బాగా వస్తే మీకు కూడా యూట్యూబ్ నుంచి పంపిస్తాను, ఓకేనా? అట్లా దీంట్లో ఏముంటుంది అని చెప్పి ఎవరికైనా డౌట్ వస్తే చూడండి, ఏమొస్తే చూపిస్తాను. ఏ వాట్ ఈజ్ దిస్ యార్? ఇది ఏం మొక్కలు అర్థం కావట్లేదు, ఏందో ముళ్ళగా వచ్చినాయి. వాట్ ఈజ్ దిస్? ఏమో ఎప్పుడు ఏమవుతాయో తెలియదు. దీంట్లో ఇది కూడా దీని పక్కన పెట్టేస్తాం, వాటర్ పోసేస్తాం. వాటర్ అయితే పోసేసాను. సో దీంట్లో వచ్చేసరికి మా ఓనర్స్ మట్టి పెట్టుకున్నారు దీంట్లో. వాళ్ళకి మొక్కలు చాలా ఎక్కువ చూపిస్తున్నానండి. ఇంటి చుట్టూరు మొక్కలు ఉంటాయి. బాగా కట్టారు ఇల్లు, అయితే ఇల్లు బాగా అనిపించింది నాకు. సో చూపిస్తాను. అది మా కారు, బైక్, ఇంకా మొక్కలు. చుట్టూరు మొక్కలు ఉంటాయి. పని మించి ఊడుస్తుంది. సో ఈ చుట్టూరు మొక్కలు ఉంటాయి. నటువైపు కూడా చూపిస్తాను. ఇప్పుడు మరో ఎప్పుడు. సో ఇటు కూడా ఇటు మొత్తం చుట్టూరు ఉంటాయి. మీకు కనిపిస్తలేదు చూపించడానికి. సో వెంటిలేషన్ ఎటు వస్తే అటే పెట్టుకుంటారు కదా, సో ఇటు పెట్టినట్టున్నారు. ఇక్కడ మ్యాక్స్ ములక్కాయ చెట్లు, మామిడికాయ చెట్లు బాగా ఎక్కువ. ఈ ఏరియా మొత్తం నేను చూసిన విధంగా అయితే మామిడికాయ చెట్లు ఎక్కువ. అది అక్కడొక చెట్టు, అక్కడొక చెట్టు, ఇక్కడొక చెట్టు, అది అటొక చెట్టు, ఇటు ఇటు కూడా ఉంటాయి. అక్కడొక చెట్టు, ఇక్కడొక చెట్టు, ఇక్కడొక చెట్టు, అది అట్లా కంటిన్యూస్ చాలా అంటే చాలా ఉంటాయి. వాతావరణం అయితే మంచిగా ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఒకవేళ ప్రైవసీగా మనం మాట్లాడుకోవాలన్నా ఇట్లా పైకి వచ్చి మాట్లాడుకోవచ్చు, మంచి స్పేస్ ఉంది. ఒక 10 మంది వచ్చినా పడుకోవడానికి ప్రాబ్లం లేకుండా ఉంది ఇల్లు. ప్రెజెంట్ 1 BHK కానీ ప్రాబ్లం లేదు. 8,000 అండి రెంట్. సో ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. మెయిన్ మనము చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా సరే స్పేషియస్గా ఉండకపోయినా సరే మంచిదే, కానీ ఓనర్స్ వల్ల ప్రాబ్లం రావద్దు మనకి. సో ప్రీవియస్ నా 2 రెంట్స్ అట్లనే అయినాయి. చాలా అంటే చాలా టార్చర్ తీసుకున్నాను నేను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు అర్థం చేసుకుంటారు ఏదైనా సరే, ఒక మా వేలో ఆలోచిస్తారు. సో మేము ఎవరిని పట్టించుకోము, మేము ఎవరి జోలికి వెళ్ళాం మాకు అవసరం లేదు అన్నట్టు. సో ఇంకా వాళ్ళే అట్లా చేశారు, కానీ అది ప్రీవియస్ కదా. ఇంకా లైట్ తీసుకున్నా, ఇంకా వాళ్ళు పెద్దోళ్ళు ఏం చేయలేము. సో మోసం చేశారు మాకు, మనీ ఇవ్వలేదు లాస్ట్లో. ఇది ఒక 5,000 3,000 హ్యాండ్ ఇచ్చేసారు. సో అంతేలేండి, డబ్బుల విలువ వాళ్ళకి తెలియట్లేదు. మాకు రూపాయి రూపాయి విలువ తెలుసు కాబట్టి మేము చేసే విధంగా చేస్తాము. అండ్ ఇంకొక విషయము, మా ఓడి బర్త్డే అండి రేపు. సో విష్ చేయండి అందరూ. నేను కంప్లీట్లీ నేను ఈరోజు వ్లాగ్ మొత్తం మ్యాక్స్ నేను ఎడిట్ చేసి నేను ఇవాళ ఈవినింగ్ వరకు అయితే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఈవినింగ్ రాకపోతే రేపైతే కంపల్సరీ వస్తుంది. సో రేపు మా నవంబర్ 27 మా సాయి బర్త్డే. సో ఏం సెలబ్రేట్ చేయాలో అయితే నాకైతే తెలీదు. యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ బడ్జెట్ లేకుండే, బడ్జెట్ లేదు. సాయి ఏమనుకోకు అని చెప్పి ముందే చెప్పాను, కానీ బట్ మా సాయి ఏం పట్టించుకుంటాడు, అట్లాంటి ఏం పట్టించుకోడు. కానీ బడ్జెట్ లేకుండే అందుకే జస్ట్ ఒక కేక్ తీసుకొచ్చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ఒక స్పెషల్ కేకు. ఆమె ఆయన ఫేస్ కేక్ ఎప్పుడూ ఆయన ట్రై చేయలేదు. సో అలాంటి కేకే తెప్పిద్దామని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాము ఏమవుతుందో. ఏందో జీవితం, కొన్ని బర్త్డేస్ చేసుకునే సెలబ్రేషన్ చేసుకునే అవకాశం లేకుండదు. ఇంకేంటండి, ఇంకేంటి, ఇంకేమైనా ఉంటే
అంతే బట్టలన్నీ వాష్ చేసేసి నేను ఇంకా సెట్ చేసేసి నేను కిందకైతే వెళ్ళిపోతాను. కింద ఏం చేస్తాను అంటే యాక్చువల్లీ మా వాడి బర్త్డేకి నేను నేనే కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోయింది కదా జాబ్లో జాయిన్ అయ్యి. ఈ 10 డేస్ నుంచి చాలా టైర్డ్ అయిపోతున్నాను, చాలా టైర్డ్ అంటే లాంగ్ కదా ఇంట్లో ఉండి ఉండి మళ్ళీ వెళ్తే ఒక ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది అది లేదు. సో అందుకే ఇంకా టైర్డ్నెస్ ఉంది. సో అందుకే బట్టలు అయితే ముందు ఉతికేసి అన్నీ సెట్ చేసేసిన తర్వాత ఏ ఎండ వస్తుంది అబ్బా, స్టార్ట్ అయింది అబ్బా. మా అమ్మ చెప్తుంది, నేను మా అమ్మ ఉద్దేశం ఏంటంటే ఎక్కడికి వచ్చినా నేను బట్టలు ఉతికితే ఎండ అయితే వచ్చేస్తుంది అంటుంది మా అంటారు మా మమ్మీ. సో అలాగే ఉంది, రేపు ఎండ వస్తుంది కంపల్సరీ, నువ్వు ఉతుకు అన్నీ ఉతికేసి ఎండ వచ్చేస్తుంది అని చెప్పి అన్నారు. సో ఎండ వస్తుంది చూపిస్తాగండి. ఇప్పుడు చల్లగా ఉండే వస్తుందా లేదా అని చెప్పి కొంచెం టెన్షన్ ఉండే. ఆ బట్టలన్నీ ఉతకడం అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను, ఓకే స్పిన్ చేసి వేసేస్తే గాలి కన్నా ఆరిపోతాయి అన్న ఇదిలో వచ్చేసాను. కానీ ఇప్పుడు ఎండను చూసి కొంచెం సాటిస్ఫాక్షన్, ఎండ వస్తుంది పోతుంది బట్ ఎండ వచ్చేలాగే అనిపిస్తుంది, చూపిస్తాను. సో చూసారు కదా పైన ఇప్పుడే వచ్చి మళ్ళా మబ్బు ఇదే ఇచ్చేసింది, పక్కకు వస్తుంది సూర్యుడు వస్తున్నాడు. ఎండ వచ్చేస్తే నా బట్టలన్నీ ఆరిపోతాయి. అండ్ మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను మొన్నది, బీరకాయ దాంట్లోనే ఇదేంటిది కాకరకాయ వేసానని చెప్పాను కదా, ఈ కాకరకాయ చెట్టు ఇది. సో అది కాకరకాయకి బుడ్డి కాకరకాయ వస్తుంది చూస్తారా, నేను ఇప్పుడే చెప్పాను చాలా క్యూట్గా ఉంది కదా బుజ్జి తల్లి, చాలా క్యూట్గా ఉంది, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను బీరకాయ చెట్లు ఫస్ట్ ఇలా బీరకాయలు వచ్చినప్పుడు నేను ఎంత మంచిగా ఫీల్ అయినా అంత మంచిగా అనిపిస్తుంది నాకు. సో బుడ్డి బీరకాయ ఇచ్చి బుడ్డి కాకరకాయ చూసి ఎగ్జైట్మెంటే వేరుంటుందండి. స్పేస్ ఉంటే ఖచ్చితంగా మొక్కలైతే వేసుకోండి. అండ్ ఆ మొక్కలు ఏమన్నా అయినా కొంచెం ఫీలింగ్ అయితే వస్తుంది కంపల్సరీ, బట్ వేసుకోండి, అదొక ఫీలింగ్, అదొక రకమైన ఫీలింగ్, అది ఎవరికి రాదు. మనుషుల మీద కంటే ఇలా మొక్కల మీద చూపించుకుంటేనే బెటర్ బెటర్ నన్ను అడిగితే. ఇవి మనం ఏం చెప్తే అది చేస్తాయి, మనుషులు మనుషులు మారిపోతూ ఉంటారు. అది బుడ్డి కాకరకాయ ఎప్పుడైతుందో ఎప్పుడు తింటానో ఏంటో. చిన్న చిన్న ఇవి కూడా వస్తున్నాయి, అదిగో ఇది ఉన్నాయి కదా, అవి కూడా ఎప్పుడు వస్తాయి చూద్దాం. ఇలా ఎండి ఎండిపోతున్నాయి కూడా అవి ఇట్లా. ఇలా ఎండిపోతున్నాయి ఎందుకు ఎండిపోతున్నాయో ఏంటో అర్థం కాసి అవ్వట్లేదు. సరే ఓకే గైస్, నేను కిందకి వెళ్ళి నేను మళ్ళీ బ్లాగ్ లాగ్ చేస్తాను. సో కిందకి వెళ్ళి నేను ఏం చేస్తాను ఏంటి అని చెప్పి, సాయి అయితే స్టిల్ పడుకున్నాడు, వెళ్తాడో లేదో తెలీదు, లేపలేదు నేనైతే. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది, సో ఎవరైనా కాల్స్ చేసే ఉంటారు. యాక్చువల్లీ మేము అటు వెళ్ళేసి వచ్చాము మా అన్న వాళ్ళ ఇంటికి, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కార్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఆ వైర్స్ ఛార్జింగ్ వైర్స్ మొత్తం ఇది ఆఫీస్లో ఇచ్చేసి వదిలేసాడట. సో నేను రోజు అడుగుతున్నాను, పెట్టాను పెట్టాను బండిలోనే ఉన్నాయని చెప్పి అన్నాడు, బట్ బండిలో అయితే లేవు. సో మళ్ళీ తెచ్చుకో మళ్ళీ మర్చిపోకుండా అని చెప్పి అన్నాను, ఇంకా సరే మండే తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఇవాళ వెళ్తాడో లేదో తెలీదో, ఎంతమంది ఫోన్ చేశారో తెలీదు, ఛార్జింగ్ లేకుండే నాదైతే పెట్టేసుకున్నాను బట్ ఆయనదైతే పెట్టలేదు. రాత్రి అన్నాడు నీదైతే మంచిగా పెట్టుకున్నావు నాదైతే పెట్టినావా అని ఛార్జింగ్. సో ఎవరిది వాడికి తెలుస్తుంది, ఆయన ఎప్పుడు ఫాస్ట్గా పెట్టేసుకుంటాడు కానీ ఇంకా నాది నేను పెట్టేసుకున్నాను. ఇంకా కాల్ చేయాలి, పొద్దు పొద్దునే ఒక కాల్ వచ్చింది కస్టమర్ అనుకుంటా, నేను లిఫ్ట్ చేయలేదు పడుకుంటా ఉండే నేను. ఇంకా కాల్ అయితే చేయలేదు, ఇప్పుడు సండే కదా లిఫ్ట్ చేయడం అంటే కంపెనీ కాల్స్ సండే ఎందుకులే అని చెప్పి ఆగాను. ఒక్క కాలే, అది కూడా రీసెంట్లీ జాయిన్ అయ్యాను కదా, మనం డీటెయిల్స్ చెక్ చేయకుండా లిఫ్ట్ చేసి యూజ్ లేదని చెప్పి నేను ఇంకా ఆగిపోయాను. లేకపోతే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాను.
సో నేను వ్లాగ్ కిందకి వెళ్ళి కంటిన్యూ చేస్తాను. మొత్తం బట్టలు వేసేసి వాష్ చేసేసిన తర్వాత సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇది. సో 3కి వచ్చేసింది, బట్టలన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో ఇవి స్పిన్లో వేసేస్తాను. స్పిన్లో వేసేసి ఇంకా స్పిన్ బాగా చేసేసాను. అంటే ఎక్కువ వాష్ అంటే మనం బట్టలు ఉతకడం, స్పిన్ అంటే ఇది వచ్చేసరికి పిండడం, అంటే ఏమంటారు అదే వాటర్లో తీసి పిండుతారు కదా, సో దాన్ని స్పిన్ అంటారు. సో అందుకే బాగా కొంచెం ఎక్కువసేపు చేస్తే బాగా స్పిన్ అవుతాయి, అంటే బాగా పిండినట్టు. పిండిన తర్వాత అవి బట్టలు అక్కడ వేసేస్తే కొంచెం త్వరగా ఆరిపోతాయి. సో అదే చేస్తాను నేను ఇప్పుడు, దాన్ని కంటిన్యూ చేస్తాను బట్టలు వేసిన తర్వాత. సో పైన కొన్ని బట్టలు కింద కొన్ని బట్టలు ఇట్లా అయితే వేసేసాను వచ్చేసిన తర్వాత. తర్వాత ఈ మెట్లు మొత్తం ఊడ్చేసాను. ఇది ఇది యాక్చువల్ నాకు సండే దొరుకుతుంది ఇప్పుడు. యాక్చువల్ రెండు రోజు ఊడ్చేదాన్ని కానీ ఇప్పుడు సండేసే దొరుకుతుంది. బట్టలు అయితే ఇలా వేసేసాను, ఇన్నర్స్ అయితే మొత్తం ఇట్లా వేసేసాను సైడ్. యాక్చువల్లీ వర్షాకాలంలో ఇది పైన బట్టలు ఆరవు కాబట్టి ఇట్లా కట్టుకున్నాము. సో కట్టుకున్నది ఇక్కడ ఇక్కడైతే నేను వేసేసాను. వెళ్తున్నాను, ఇడ్లీ పిండి ఉండే. ఇది ఎంటీఆర్ కారపొడి. సో ఈ ఇడ్లీలోకి మంచిగా ఉంటున్నాయి, సో అందుకే ఇదైతే తెచ్చుకున్నాను నేను. చెప్పానండి ఆర్డర్ చేసుకున్నాను ఎంటీఆర్ ఇడ్లీ కారం అని చెప్పి ఉంటుంది. సో ఇడ్లీలు అయితే వేసేస్తాను. పిన్న ఇంతే ఉంది, ఒక నాలుగు ఇడ్లీలు వస్తాయో లేవో చూడాలి. సో దీంట్లో అయితే అవి పిండివి నన్నబెట్టినవి వాష్ చేయాలి. ఈ వాష్ చేసిన తర్వాత దీంట్లో అయితే ఇడ్లీలు వేసేస్తాను. వేసేసిన తర్వాత చూపిస్తా అయితే అవుతుంది. ఇడ్లీ అయితే పెట్టేశాను, ఇది అయిపోయిన తర్వాత తినేస్తాము. ఆల్మోస్ట్ 11:10 అయిపోయింది, 11:20 అయింది ఉండోయ్. సో ఆకలి అయితే వేస్తుంది, ఇది అయిపోయిన తర్వాత తినేసి ఇంకా ఏదో ఒకటి చేసుకోవాలి స్పెషల్ ఈరోజు. ఓకే గైస్ ఆల్మోస్ట్ 2 దాటేసింది, ఇప్పుడే తిన్నాము. మటన్ కర్రీ చేశాను, వచ్చేసరికి పులావ్ చేశాను. సో నార్మల్ పులావ్ చేశాను. సో మా వాడి బర్త్డే కదా రేపు, సో అందుకే కింద వాళ్ళకి కూడా ఇచ్చేసి వచ్చాను. లేట్ అయిపోయింది, పాపం తిన్నారో లేదో. నేనైతే నేను వెళ్ళినప్పుడు అయితే తినలేదు అనుకుంటున్నాను. సో తినకపోతే వాళ్ళు తింటారు. ఏదో అడవిడిగా చేస్తాను, బాగుందో లేదో అయితే తెలియదు. ఏదో ఇచ్చేసాను, రేపు మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్తే కుదరదు కదా అని చెప్పి. సో ఇదైతే చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడే ఫ్రీ అయ్యాను. రాత్రి చెప్పాను కదా అటు వెళ్ళామని చెప్పి, సో ఫుల్ కోల్డ్ చేసేసింది. సో రాత్రి వెళ్ళిన ఒక ఫోటో కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఆ స్క్వాడ్ గేమ్ మూవీ చూస్తున్నాము, స్క్వాడ్ గేమ్ అని చెప్పి ఉంటుంది కదా, సో ఆ మూవీ చూస్తున్నాము. ఇంకా అంతే గైస్ ఈరోజు, ఇంకా ఇది చూసి పండుకోవడమే అయిపోయింది మన పని. నెక్స్ట్ టైం ఉంది, కేక్ కట్ చేసాము, తర్వాత డిన్నర్కి వెళ్ళాము, ఇంకా అంతే. బాయ్ గైస్. దిస్ ఇస్ గార్లిక్ మండీ వచ్చేసింది. ఇది వచ్చేసరికి ఫ్రైడ్ చికెన్ మండీ.